హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప మోహన్ రెసిపీస్. ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఏదైనా చేసి పెట్టాలి అంటే ఈ స్నాక్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లార పెట్టుకుందాము. ఇవి చల్లారైలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర నీట్ కడిగేసుకొని ఇలా కాడలతో సహా వేసుకోవాలి. ఇందులో ఒక 4 వెల్లుల్లి అండి పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క పైన చెక్క అంతా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. మనం చల్లార పెట్టుకున్నాం కదండి పల్లీలు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకుండా మనము మిక్సీ పట్టుకోవాలండి. కాస్త బరగ్గా మిక్సీ పట్టుకుంటే చాలు, మరి మెత్తగా మిక్సీ పట్టద్దు. చూడండి, ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. కాస్త పప్పులు కనిపించేలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఒక ఆలు తీసుకొని పైనంతా చెక్కు తీసేసుకోవాలండి. తర్వాత ఇలా తురుముకోవాలి, కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో తురుముకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకుని నీట్గా కడిగేసుకోవాలండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్ళంతా గట్టిగా పిండుకొని ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చి ఆలు అండి, ఉడికించింది కాదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో బియ్య పిండి వేసుకోవాలండి. మీరు ఇంట్లో ఆడిచిన పిండి అయినా పర్వాలేదు, లేకపోతే షాప్లో కొన్న బియ్య పిండి అయినా కూడా తీసుకోవచ్చు అండి. ఇందులో ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకుంటున్నాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఏం వేయకుండా ఫస్ట్ ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో బియ్య పిండి వేసాం కదండి, మొత్తం బియ్య పిండి కాకుండా కొద్దిగా బియ్య పిండి, కొద్దిగా మైదా కూడా వేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్లయితే. చూడండి, ఇప్పుడు కాస్త పొడిగా ఉంది కదా ఇది. ఇప్పుడు ఇందులో మరొక 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ముద్దగా వచ్చేంత వరకు కాస్త పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి, మరి ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇది పిండి ముద్దలా కలుపుకోవాలి. మరి ఎక్కువ వేయకండి వాటర్, కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చపాతి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలాగని ఎక్కువ టైట్గా ఉండకూడదు, ఇలాగుంటే సరిపోతుందండి. ఇప్పుడు చేయి నీట్ కడుక్కొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకోవాలి. ఇది రౌండ్ షేప్లో ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని ఇది బుల్లెట్ షేప్లో ఇలా రోల్ లాగా చేసుకోవాలండి. సిలిండర్ షేప్లో ఇలా చేసుకోవాలి. మరి ఎక్కువగా లావుగా ఉండకూడదు, ఇలాగుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి, లేకపోతే వడ షేప్లో కూడా చేసుకోవచ్చు. వేయించేటప్పుడు మీరు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. అప్పుడే లోపలంతా కూడా చక్కగా ఆలు అంతా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైనంతా మాడిపోతుంది, లోపల కాస్త పచ్చిగా ఉంటుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. అసలు ఆయిల్ కూడా పీల్చుకోదండి, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. మామూలుగా మనము ఆయిల్ ఐటమ్స్ చేస్తే టిష్యూ పేపర్ పైన వేస్తాం కదండి, కానీ ఇవి చేస్తే టిష్యూ పేపర్ పైన కూడా వేయాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా మనము ప్లేట్లోకి తీసేసుకోవచ్చు, అంత తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. చూడండి, లోపలంతా సాఫ్ట్గా పైనంతా క్రిస్పీగా ఎంత బాగున్నాయో. వీటిని ఈవినింగ్ పూట స్నాక్స్గా తీసుకోవచ్చు, లేకపోతే మనము అన్నం తినేటప్పుడు సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. మరెందుకు కలిసి మీకు నచ్చింది ఈ రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మళ్ళీ మీ ముందుకు వస్తుంది శిల్పా మోహన్ రెసిపీస్.